హాయ్ ఫ్రెండ్స్, క్రిక్ చాట్ విత్ వెంకటేష్ స్వాగతం. ఐపీఎల్ గురించి మనకి రోజుకొక న్యూస్ వస్తుంది, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు. అయితే రెండు మూడు విషయాల్లో కాస్త స్పష్టత వచ్చింది. ఒకటేంటంటే, ఇంగ్లండ్లో మనకు జరగబోయే టెస్ట్ సిరీస్, మనం ఆడబోయే టెస్ట్ సిరీస్ విషయంలో, డేట్స్ విషయంలో కానీ షెడ్యూల్ విషయంలో కానీ ఎలాంటి మార్పు ఉండదు అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, T20 వరల్డ్ కప్, ఇండియా కండక్ట్ చేయాల్సిన T20 వరల్డ్ కప్ ఇండియానే కండక్ట్ చేస్తుంది, బట్ వెన్యూ మాత్రం ఇండియా ఉండకపోదు. మోస్ట్ లైక్లీ అది యుఏఈ, దుబాయ్, అబుదాబీ అండ్ షార్జాలో జరుగుతుంది అనేది మరొక క్లారిటీ. అలాగే ఐపీఎల్ని ఏదో ఒక రకంగా కంప్లీట్ చేయాలి, మోస్ట్ లైక్లీ September 3rd వీక్లో ఐపీఎల్ జరిపించాలి అని చెప్పి బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనికి ఈ మూడు అంశాలకు సంబంధించిన మొడాలిటీస్ మాత్రం మాకు ఇంకా క్లియర్గా ఎమర్జ్ కాలేదు. అఫ్కోర్స్ ఇంగ్లండ్ టూర్ విషయంలో మార్పులేం జరగకపోవచ్చు. యాక్చువల్గా బీసీసీఐ వాళ్ళని ఇన్ఫార్మల్గా అడిగింది, అంటే వాళ్ళని అఫీషియల్ రిక్వెస్ట్ కాకుండా వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అయితే పంపించారు, షెడ్యూల్లో మార్పు చేయండి, లేకపోతే ఒక టెస్ట్ మ్యాచ్ని అడ్వాన్స్ చేయండి, ఒక టెస్ట్ మ్యాచ్ని తగ్గించండి అలాంటివి అడిగారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ వచ్చినట్టుగా లేదు. అఫీషియల్గా అడగలేదు, అంటే అఫీషియల్గా అడిగి నో అనిపించుకోవడం బహుశా బీసీసీఐకి ఇష్టం లేదేమో. సో ఒక సినేరియో ఏమిటి ఎమర్జ్ అవుతుందంటే, ఇంగ్లండ్ ఈజ్ నాట్ విల్లింగ్ టు చేంజ్. దాని కారణాలు కూడా నేను వేరే వీడియోలో చెప్పాను, ఎందుకంటే వాళ్ళకి ది 100 అని వాళ్ళ టోర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు ఒక లీగ్, అది తర్వాత వాళ్ళకి ఉన్న అదర్ కమిట్మెంట్స్, తర్వాత వాళ్ళకు ఉన్న లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కారణంగా ఇంగ్లండ్ని అంత ఒప్పించడం తేలిక కాదు. సో September 14th వరకు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. దట్ ఈస్ నెంబర్ వన్. అలాగే T20 వరల్డ్ కప్ యుఏఈలో జరగబోతుంది కాబట్టి September 14th, T20 వరల్డ్ కప్ జరగబోయే October 18th ప్రస్తుతం ఉన్న డేట్ అదే, ఈ మధ్యలో ఉన్న నెల రోజుల విండోని వాడుకుందాము, ఆ నెల రోజుల గ్యాప్లో మనం ఈ సిరీస్ జరిపిద్దామని చెప్పి బీసీసీఐ పట్టుదలగా ఉంది. ఐపీఎల్ రిమైండర్ ఆఫ్ ది ఐపీఎల్, మిగిలిపోయిన ఐపీఎల్ మ్యాచ్లు జరిపించాలని చెప్పి బీసీసీఐ పట్టుదలగా ఉంది. ఇది మనకి ఎమర్జ్ అవుతున్న సినేరియో. అది ఎలా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంట్రెస్టింగ్లీ, స్పోర్ట్స్ టుడే అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, బొరియా మజుందార్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్, దాంట్లో అతను ఏం చెప్పాడంటే, హీ హాస్ గాట్ గుడ్ కనెక్షన్స్, హీఈస్ అ బెంగాలీ జర్నలిస్ట్, హీ హాస్ గాట్ గుడ్ యాక్సెస్ టు సౌరవ్ గంగూలీ ఆల్సో. అది అతను చెప్పింది అంటే, చాలా కాన్ఫిడెంట్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు అతను ఆ ఛానల్లో. అదేంటంటే, హీ సెడ్ హీ స్పోక్ టు బీసీసీఐ అథారిటీస్, హీ స్పోక్ టు సమ్ ఫ్రాంచైజ్ ఓనర్స్, వాళ్ళందరితో కూడా మాట్లాడాను, సీఈఓస్తో మాట్లాడాను. మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, అతను డేట్స్తో సహా షెడ్యూల్తో సహా ఇచ్చాడు, అది ఎంతవరకు నిలబడుతుందనేది అతనికే తెలియాలి. అతనైతే చెప్పిన దాని ప్రకారం అంటే, ఐపీఎల్ September 19th or 20th స్టార్ట్ అవుతుంది, ఫైనల్ విల్ బి హెల్డ్ ఆన్ October 20th, అంటే 21-22 డేస్లో ఐపీఎల్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పాడు. మరి ఎలా అవుతుంది, 31 మ్యాచెస్ ఉన్నాయి కదా అక్కడ, ఇంక్లూడింగ్ 4 ప్లే ఆఫ్ మ్యాచెస్, 27 లీగ్ మ్యాచెస్ ఇంకా జరగాల్సి ఉంది. సో 21 డేస్ ఎలా సరిపోతాయని సరిపోతాయని దానికి అసలు చెప్పడం ఏంటంటే, దేర్ బి లాట్ ఆఫ్ డబుల్ హెడర్స్, ఇవన్నీ కూడా యుఏఈలో జరుగుతాయి, డబుల్ హెడర్స్ చేస్తారు. ఒరిజినల్గా అయితే 5-6 డబుల్ హెడర్స్ మిగిలాయి, కానీ 10 డబుల్ హెడర్స్ ఉంటాయి. సో 10 డబుల్ హెడర్స్ అంటే 20 మ్యాచెస్, 7 నార్మల్ మ్యాచెస్, 7 నార్మల్ మ్యాచెస్ అంటే 20-27. సో ఆల్ లీగ్ ఫేజ్ అక్కడ మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది, 10 డబుల్ హెడర్స్ ప్లస్ 7 అంటే 17 డేస్లో అయిపోయింది, ఇంకొక 4 డేస్లో ప్లే ఆఫ్స్. సో 21 డేస్లో ఐపీఎల్ని బిట్వీన్ September 19th to October 10th కంప్లీట్ చేస్తారు. October 10th ఫైనల్ జరుగుతుంది అని అతను ఘంటాపథంగా చెప్పేస్తున్నాడు. సో అది ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో మిగతా ఛానల్స్ కూడా, కొన్ని మిగతా ఛానల్స్ కానీ వాళ్ళు చాలా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది ఏంటంటే, ఇదే షెడ్యూల్ ఉండొచ్చు, మోస్ట్ లైక్లీ లాట్ ఆఫ్ డబుల్ హెడర్స్ అని చెప్పారు. సో అంతా బాగానే ఉంది. మరి ఈజ్ ఇట్ పాసిబుల్ ఆ రకంగా ఏదో ఒక రకంగా చేసి టోర్నమెంట్ కంప్లీట్ చేయడం అవుతుందా? నాకైతే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ ఫర్ సెవెరల్ రీజన్స్. ఒకటేంటంటే, మీరు చూడండి, లాస్ట్ టైం కూడా September 18th అనుకుంటా ఐపీఎల్ స్టార్ట్ అయింది యుఏఈలో. సెప్టెంబర్ విల్ బి ఎ హాట్ మంత్ ఇన్ దుబాయ్ అండ్ యుఏఈ. అందుకని లాస్ట్ టైం ఏం చేశారు, డబుల్ హెడర్స్ అన్నీ కూడా October 3 నుంచి స్టార్ట్ చేశారు. September 9th ఒక్క డబుల్ హెడర్ కూడా పెట్టలేదు, అంటే అక్టోబర్లో కాస్త క్లైమేట్ కూల్ అవుతుంది, అప్పటి నుంచి డబుల్ హెడర్స్ పెట్టారు. లేకపోతే మార్నింగ్ అంటే డే టైంలో అక్కడ మ్యాచ్లు ఆడడం, డే మ్యాచ్లు ఆడడం చాలా కష్టమైన విషయం, చాలా వేడిగా ఉంటుంది. సో అది అక్కడ పరిస్థితి. మరి అలాంటప్పుడు మీరు September 18th స్టార్ట్ చేసి 10 డబుల్ హెడర్స్ పెట్టాలంటే కనీసం మీరు 6-7 డబుల్ హెడర్స్ మీరు సెప్టెంబర్లో జరిపించాలి. సో దట్ విల్ బి ఏ ప్రాబ్లం దేర్.
అది ఒకటి, దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, అక్కడే T20 వరల్డ్ కప్ జరగడం ఆల్మోస్ట్ సర్టెన్గా మనకు అనిపిస్తుంది. జరగాలంటే అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 1 కల్లా గ్రౌండ్స్ అన్ని ఐసీసీ అధీనంలోకి రావాలి. ఐసీసీ విల్ టేక్ ఓవర్ ఆల్ ద గ్రౌండ్స్. ఎందుకంటే వార్మప్ మ్యాచెస్ ఉన్నాయి, క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. అన్ని టీమ్స్ ఇంకా క్వాలిఫై కాలేదు, కొన్ని టీమ్స్ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కూడా జరపాలి. సో వాటి కోసం ఐసీసీ ఈజ్ రిక్వైరింగ్ దోస్ గ్రౌండ్స్. అక్కడ వేరే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, అంటే ఐసీసీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రాక్టీసింగ్ గ్రౌండ్స్ దుబాయ్లో ఉన్నాయి, ఒకటి అబుదాబీలో కూడా ఉన్నట్టుగా ఉంది. కానీ వాటిలో మ్యాచ్లు జరిపేంత సీన్ ఉండదు. సో మ్యాచ్లు ఎక్కడెక్కడ జరపాలి? అబుదాబీలోని మెయిన్ స్టేడియంలో, షేక్ జాయిద్ స్టేడియంలో, దుబాయ్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, అలాగే షార్జాలోని స్టేడియంలో. ఈ మూడు చోట్లే మనకి ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిపే అవకాశం ఉంటుంది. సో అలా జరపాలి అంటే మీకు ఐసీసీ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఓవర్ ద స్టేడియమ్స్ బై 1st. ఓకే, దాని గురించి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. బీసీసీఐ కాబట్టి అఫీషియల్గా ఈసారి కండక్ట్ చేస్తుంది కాబట్టి ఐసీసీని ఒప్పిస్తుంది, ఐసీసీని ఆమ్ ఒప్పిస్ చేస్తుంది అనుకుందాము. సో అలా అనుకున్నా సరే, అగైన్ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పిచెస్ ఐపీఎల్ ఇన్ని మ్యాచ్లు 31 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన తర్వాత పిచెస్ అన్నీ కూడా బాగా వర్న్ అవుట్ అయిపోతుంది. అంటే ఆడి వాటి మరింత స్లో అయిపోతాయి. సో ఆ స్లో పిచెస్ మీద T20 వరల్డ్ కప్ జరపడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే గ్యాప్ ఉండదు మీకు, హార్డ్లీ 1 week 10 days గ్యాప్ మాత్రమే ఉంటుంది. 10th ముగించినా కూడా 7-8 days మీరు ఒకవేళ T20 వరల్డ్ కప్ను 2-3 రోజులు వెనక్కి జరిపిన, ఎందుకంటే అఫీషియల్ షెడ్యూల్ డేట్స్ ఏవి రాలేదు కదా, ఇంకా కొన్ని టీమ్స్ క్వాలిఫై కూడా కాలేదు కదా. సో ఒక 10 రోజులు గ్యాప్ ఉంచిన 10 రోజుల్లో పిచెస్ని మళ్ళీ ఫ్రెష్ పిచెస్గా చేయడం అనేది క్యూరేటర్స్కి సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. సో ఇదొక సినేరియో. సో అది ఎలా సాధ్యమవుతుంది? దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ఇండియన్ టీమ్కి మీద ఆర్ యూ నాట్ పుట్టింగ్ టూ మచ్ ప్రెషర్ ఆన్ దెమ్? మెయిన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ తీసుకోండి, రోహిత్ శర్మ తీసుకోండి, బుమ్రా, షమి ఇలాంటి మన మెయిన్ ప్లేయర్స్, రవీంద్ర జడేజా, వీళ్ళందరూ కూడా దే విల్ బి ప్లేయింగ్ టెస్ట్ సిరీస్. 5 టెస్ట్ మ్యాచ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 6 టెస్ట్ మ్యాచ్లు ఆడి వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వస్తారు. సరే, బబుల్ టు బబుల్ ట్రాన్స్ఫర్ కాబట్టి క్వారంటైన్ 3 రోజులే ఉంటుంది అనుకున్నాం. ఓకే, అగ్రీడ్. కానీ ఇమీడియట్గా ఐపీఎల్ ఆడాలి వీళ్ళందరూ, డబుల్ హెడర్స్ ఆడాలి, బోల్ అంతా స్ట్రెయిన్ అవుతుంది, ఎండలో ఆడాలి, ఆడిన తర్వాత మళ్ళీ రెస్ట్ లేకుండా మళ్ళీ T20 వరల్డ్ కప్ ఆడాలి. ఇంజరీస్కి చాలా అవకాశం ఉంటుంది. సో ఇంత హడావుడిగా టోర్నమెంట్ జరిపించాల్సిన అవసరం ఉందా? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. దాంట్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇంగ్లాండ్ ప్లేయర్స్ రిమైండర్ ఐపీఎల్లో ఆడరు అని చెప్పి ఆల్రెడీ ఈసీబీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది. సో ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉండరు, మిగతా దేశం ప్లేయర్స్ కూడా మొత్తం ఉంటారా? డౌటే. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ ఆడడం వల్ల ప్రాక్టీస్ లభిస్తుంది, కానీ టీమ్ బాండింగ్ ఉండాలంటే వాళ్ళందరూ కలిసి ప్రాక్టీస్ చేయాలి బిఫోర్ మేజర్ ఈవెంట్ లైక్ వరల్డ్ కప్. సో దానికోసం వాళ్ళు బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్, ఎప్పుడైతే మీరు ప్లే ఆఫ్ స్టేజ్కి వస్తారో ఆ టైంకి ఫారిన్ ప్లేయర్స్ అందరినీ విత్డ్రా చేస్తే అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. అలాగే కొన్ని సిరీస్లు కూడా ఉన్నాయి టైంలో వేరే దేశాలకి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీస్కి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనకి ఈ షెడ్యూల్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. హడావిడిగా ఒక 20-25 రోజుల్లో మ్యాచ్ల మీద మ్యాచ్లు, రోజుకి 2 మ్యాచ్లు జరిపించేసి దాన్ని కంప్లీట్ చేసేయాలి. ఐపీఎల్ ఏదో రకంగా కంప్లీట్ చేసి మన రెవెన్యూకి ఢోకా లేకుండా చూసుకోవాలి అంతే కనిపిస్తుంది. రెవెన్యూ తప్ప ఓకే, ఐపీఎల్ జరపాలి, మనందరం కూడా ఐపీఎల్ సగం లాగకపోవడం నో బడీ ఈస్ హ్యాపీ. ఎందుకంటే కొన్ని టీమ్స్ లైక్ చెన్నై, ఆర్సీబీ మంచి పొజిషన్లో ఉన్నాయి, ఈసారి టైటిల్ గెలుచుకుందామన్న ఉత్సాహంలో ఉన్నాయి. సో అలాంటప్పుడు ఐపీఎల్ జరగాలని మనందరూ కోరుకుందాం. కానీ మీరు దాన్ని ఏదో హడావిడిగా ఏదో కాంప్రమైజ్ ఫార్ములాతో జరిపించడం కాకుండా, మీరు ఇంగ్లాండ్తో మీరు మేనేజ్ చేసి ఆ సిరీస్ని ముందుకు జరిపి ఉంటే బాగుండేది. అలా జరపకుండా మీరు వేరే మార్పులు ఏం లేకుండా వరల్డ్ కప్ అలాగే ఉంటుంది, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అలాగే ఉంటుంది, మధ్యలో ఉన్న 20 రోజుల్లో ఏదో ఒక రకంగా టోర్నమెంట్ జరిపించేసి ముగించేస్తామంటే ఎంతవరకు అది కరెక్ట్? నాకైతే అది ఈ ఏర్పాటు ఎందుకో అంత బాగా అనిపించలేదు. ఐఎమ్ టోటలీ ఫర్ ఐపీఎల్. ఐపీఎల్ జరిగితే బాగుంటుంది, ఐపీఎల్ జరగాలి, ఐపీఎల్ జరిగి దానికి ఒక కంక్లూషన్ రావాలి. సగం లేకపోవడంతో లైక్ ఎనీ అదర్ ఫ్యాన్ ఐఎమ్ ఆల్సో నాట్ వెరీ హ్యాపీ. కానీ దాన్ని ఏదో తూతుమంత్రంగా జరిపించడం కూడా నాకైతే ఇష్టం లేదు. మరి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే జాగ్రత్తగా ఉండండి, కేసెస్ తగ్గుతున్నాయి, బట్ అలా అని చెప్పి మనం కూడా ఎలాంటి అశ్రద్ధ అవద్దు. అలాగే వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది, మీ స్లాట్ బుక్ చేసుకోండి. వ్యాక్సినేషన్ ఈస్ ద ఓన్లీ సేఫ్ గార్డ్ ఇన్ దిస్ అవర్ ఆఫ్ క్రైసిస్ ఫర్ us. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్.